హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ సడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము తెలంగాణ ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకానికి సంబంధించినటువంటి పరిచయాల గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి చూసి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మొదటి పాఠ్యాంశం చూసుకున్నట్లయితే త్యాగనీరతి ఈ పాఠ్యాంశ రచయిత నన్నయ్య ఈయన పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కవిగా మనం చెప్పుకోవచ్చు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా నన్నయ్య ఉండేవాడు సో ఈయన వ్యాసుడు రచించినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన ముగ్గురిలో ఒకరు సో నన్నయ్య మహాభారతంలోని పద్దెనిమిది పర్వాల్లో ఆది సభా పర్వాలను అదేవిధంగా అరణ్య పర్వంలోని నాలుగవ ఆశ్వాసంలో శారద అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించడం జరిగింది శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని కూడా సంస్కృతంలో రాసినటువంటి వ్యక్తి నన్నయ్య తన కవిత్వంలో ప్రసన్న కథాకవి కలితార్థయుక్తి అక్షర రమ్యత నాన రుచిరార్థ సూక్తి నిద్వితము అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాడు నెక్స్ట్ చూసినట్లయితే సముద్ర ప్రయాణము ఈ పాఠ్యాంశ రచయిత ముద్దు రామకృష్ణయ్య ఈయన పద్దెనిమిది పది పంతొమ్మిది వందల ఏడులో జన్మించి ఇరవై ఒకటి పది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరణించడం జరిగింది ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంతని గ్రామంలో జన్మించారు వీరి తండ్రి ముద్దు రాజన్న తల్లి ముద్దు అమ్మాయి పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందినటువంటి వ్యక్తి ఈయన పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి యాభై ఎనిమిది మధ్య కాలంలో ఆసియా ఆస్ట్రేలియా యూరప్ అమెరికా లాంటి ఖండాల్లో ఈయన పలు దేశాల్లో పర్యటించిన వ్యక్తి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేయడం జరిగింది మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు కూడా తీసుకువచ్చిండు అవి నేటికి కూడా ఆదర్శప్రాయాలయ కూడా ఉన్నాయి సమయ పాలనకు ఈయన పెట్టింది పేరు నిరక్షరాస్యత నిర్మూలన కోసము ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యా వ్యక్తి సో చూడండి నిరక్షర సేత నిర్మూలన కోసము ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు నడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే ముద్దు రామకృష్ణయ్య అని మనం చెప్పుకోవచ్చు ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంతని గ్రామంలో జన్మించడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే బండారి బసవన్న ఈ పాఠ్యాంశ రచయిత పాల్కూరికి సోమనాథుడు ఈయన పంతొమ్మిది పన్నెండవ శతాబ్దంలో జన్మించడం జరిగింది ఈయన దేశ సాంప్రదాయంలో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవిగా మనం చెప్పుకోవచ్చు తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించినటువంటి శైశవ కవి జనగామ జిల్లా పాలకుర్తి పాల్కూరికి లేదా పాలకూరికి సోమన జన్మస్థలము బసవ పురాణము అనుభవ సారము బసవ ఉదాహరణము వృషా దీపశతకము చతుర్వేదసారము చెన్నముళ్ళ సీసములు పండితారాధ్య చరిత్ర లాంటివి మొదలైనవి సోమన యొక్క కృతులు రగడ గద్య పంచకం అష్టకం ద్విపద శతకం ఉదాహరణము మొదలైనటువంటి సాహితీ ప్రక్రియలకు కూడా ఈయన ఆద్యుడని చెప్పుకోవచ్చు సంస్కృత తమిళ కన్నడ మరాఠా భాషల్లో ఈయన ఇటువంటి పదాలను కూడా యథేచ్ఛగా తన రచనలో ఉప ఉపయోగించినటువంటి బహుభాషా కోవిదుడని మనం చెప్పుకోవచ్చు తెలుగులో మణిప్రవాహ శైలిని వాడినటువంటి తొలి కవి అని మనము బం పాల్కూర్కి సోమనాథుని చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే తెలుగు జానపద గేయాలు ఈ పాఠ్యాంశ రచయిత ఆచార్య బిడుదురాజు రామారాజు ఈయన పదహారు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించి ఎనిమిది రెండు రెండు వేల పదిలో మరణించడం జరిగింది తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తుకొచ్చే వ్యక్తి ఆచార్య బిర్దురాజు రామరాజు ఈయన వరంగల్ అర్బన్ జిల్లా దేవునూరు గ్రామంలో జన్మించడం జరిగింది కవి పరిశోధకుడు అనువాద రచయిత సంపాదకుడుగా ప్రసిద్ధి చెందాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షుడుగా అదేవిధంగా డీన్గా కూడా పనిచేయడం జరిగింది తెలుగు జానపద గేయ సాహిత్యము ఈయన పరిశోధన గ్రంథము చరిత్రకెక్కినటువంటి చరిత్ర చరితార్థులు ఆంధ్రయోగులు మరుగున పడినటువంటి మాణిక్యాలు ఉర్దూ తెలుగు నిఘంటువు తెలుగు జానపద రామాయణము తెలంగాణ పల్లె పాటలు తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవిన ఇతర రచనలుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే మంజిర ఈ పాఠ్యాంశ రచయిత డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు ఈయన ముప్పై ఆరు పంతొమ్మిది వందల ముప్పైలో జన్మించి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఐదులో మరణించడం జరిగింది ఈయన సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో రామక్క రంగాచార్యులనే దంపతులకు జన్మించారు సాహితీ వికాస మండలి సంస్థను మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహితీ వికాసానికి కృషి చేసినటువంటి వ్యక్తి సాహిత్య వికాసానికి కృషి చేసినటువంటి వ్యక్తిన తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలను మంజిరానాథాలు అనే గేయకావ్యాన్ని వివేక విజయం కావ్య కావ్యఖండికతో పాటు నలభై పుస్తకాలు రాయడం జరిగింది కవి కోకిల కావ్యకళానిధి విద్వత్వ అయిన బిడుదలని చెప్పుకోవచ్చు తెలుగు విశ్వవిద్యాలయంలో వేముగంటిని డాక్టరేట్తో సత్కరించడం జరిగింది వేముగంటి రచనలన్నీ చక్కని దారతో సరళమైనటువంటి తెలుగు పదాలతో శోభిల్లుతాయి వీటిలోని తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులకు వర పరవశింపజేస్తాయి నెక్స్ట్ చూసినట్లయితే చిన్నప్పుడే ఈ పాఠ్యాంశ రచయిత ఆల్వారు స్వామి ఈయన నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఈయన ఒకటి పదకొండు పంతొమ్మిది వందల పదిహేనులో జన్మించి ఐదు రెండు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మరణించడం జరిగింది సుప్రసిద్ధ రచయిత సాహితీవేత్త తొలిక తరం యొక్క కథ రచయిత వట్టికోటి ఆల్వారు స్వామి ఈయన నల్గొండ జిల్లాలో చెరువు మాదారంలో జన్మించడం జరిగింది నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి ఈయన జైలుకు కూడా వెళ్ళడం జరిగింది ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది దేశోద్ధారక గ్రంథాలను స్థాపించి ముప్పై ఐదు పుస్తకాలను ముద్రించాడు తెలంగాణ గుమస్తాలనే పత్రికలను కూడా నడిపించడం జరిగింది జైలు లోపల అనే కథల సంపూటితో పాటు అనేక కథలు రాయడం జరిగింది రామప్ప రభస తెలంగాణ వ్యాసాలు ఈయన ఇతర రచనలు చెప్పుకోవచ్చు హైదరాబాదు సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించినటువంటి అల్వరు స్వామి రాసినటువంటి ప్రజల మనిషి గంగు నవల్లో ఎంతో ప్రజాదరణ పొందాయి సో హైదరాబాద్ సంస్థానంలో ప్రజలను స్ఫూర్తి సాంస్కృతి చైతన్యాన్ని రగిలించడానికి ఈయన ప్రజల మనిషి గంగు అనే నవలను కూడా రచించాడు ఇవి ప్రజాదరణ కూడా పొందాయి నెక్స్ట్ పాఠ్యాంశం చూసినట్టే అయితే ఈ పాఠ్యాంశ రచయిత ఆచార్య కె రుక్నుద్దీన్ ఈయన రెండు ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడులో జన్మించి ఇరవై ఆరు ఐదు రెండు వేల పదమూడులో మర్ణించడం జరిగింది సామాజిక స్పృహ కలిగినటువంటి సాహితీవేత్త ఈయన నాగర్ కర్నూలుకి జి జిల్లా రాచూర్ గ్రామంలో జన్మించడం జరిగింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రచించడం జరిగింది జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి కె రుక్ముద్దీన్ ఈయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో మోగించడంతో పాటు మొదలైనటువంటి ఇతర రచనలు వ్యాసాంగము తుది శ్వాస వరకు కొనసాగించడం జరిగింది ప్రయాణ శైలిమే సూక్తి సుధ కిన్నెర మెట్లు మోధువు పూలు విశ్వదర్శనం వంటి ఉత్తమ రచనలు ఎన్నో రచించడం జరిగింది ఎన్నో సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు కూడా ఆయన అందుకున్నారు నెక్స్ట్ చూసినట్లయితే కాపు బిడ్డ ఈ పాఠ్యాంశ రచయిత గంగుల సాయిరెడ్డి ఈయన ఎనిమిది ఆరు పద్దెనిమిది వందల తొంభైలో జన్మించి నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మరణించడం జరిగింది ఈ పాఠ్యాంశం యొక్క కవి ఈయన గంగుల సాయిరెడ్డి ఈయన జనగామ జిల్లా జీడికల్లు అనే గ్రామంలో జన్మించడం జరిగింది ఈయన రచనల్లో కాపుబిడ్డ కావ్యంతో పాటు తెలుగు పలుకు వర్షయోగము మద్యపాన నిరోధము అనేవి ముద్రించినటువంటి రచనలు ఇంకా గణిత రహస్యము ఆరోగ్య రహస్యం అనేటివి ముద్రించినటువంటి రచనలు కూడా ఉన్నాయి ఈయన శైలి సరళంగా సులభంగా గ్రహించగలిగినదిగా ఉంటుంది సహజ కవిగా పేరు పొందినటువంటి పోతన పట్ల ఆరాధన ఆరాధన భావంతో ఈయన అదే ఆరాధనను అంటే అదే సహజ కవిత్వాన్ని ఈయన ఆదర్శంగా తీసుకొని అటు హలంతో ఇటు కలంతో అంటే వ్యవసాయం చేస్తూ ఇటు కలం రైతుగా కూడా సమానంగా కృషి చేయడం జరిగింది మాట్లాడే నాగలి ఈ పాఠ్యాంశ రచయిత పొన్కున్నం వర్కై ఈయన కాలము పంతొమ్మిది వందల పది నుండి రెండు వేల నాలుగు మలయాళ అభ్యుదయ రచయితల్లో ఈయన ప్రముఖుడుగా చెప్పుకోవచ్చు వర్కై బాల్యం అంతా కూడా పొన్కున్నంలో గడవడం జరిగింది ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన వర్కై పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో తిరుముల్కచ్చ అనే కథానిక సంకలనంతో రచయితగా పరిచయం అయ్యాడు ఇరవై నాలుగు కథానిక సంపుటాలు పదహారు నాటకాలు రెండు కవితా సంపుటాలు ఒక వ్యాస సంకలనము ఆత్మకత మొదలైనటువంటివి ఈయన కలం నుండి వెలువడ్డాయి మానవ సంబంధాలు మనిషికి ప్రకృతితో ఉన్నటువంటి సంబంధాల మీద వర్కే రచనల్లో చాలా ప్రధాన అంశాలుగా ఉన్నాయి ఈయన గొప్ప మానవతావాది కూడా చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇంక మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్